అయినా అమ్మాయి ఏంటి అంత డిమాండ్ చేస్తుంది? ఏం చెప్పకుండా వెళ్ళిపోతారేంటి? చూడు, నీకు ఈక్వల్ షేర్ ఇవ్వడం కుదరదు. అయితే ఒక పని చేయండి, మీరు డిమాండ్ చేస్తున్న 2 crores లో 25% ఇచ్చేయండి. ఎక్స్ట్రా 1 crore నేను తీసుకుంటాను. నువ్వు చెప్పినట్టు చేస్తే మాకంటే నీకే ఎక్కువ షేర్ వస్తుంది, నేను ఒప్పుకోను. ఓకే ఫైన్, గో ఫైండ్ సమ్వన్ ఎల్స్. గో. సరే సరే, నువ్వు అడిగింది ఇస్తాము, ముందు డీల్ అవ్వని. అయితే ఒకటి, ఇక మీదట ఎవరు ఎవరిని డిమాండ్ చేయకూడదు, సరేనా? ఓకే. ఏరా, నీకు ఓకేనా? ఓకే అనరా. సరిగ్గా రేపు రాత్రి 9 గంటలకు అతని గెస్ట్ హౌస్కి వెళ్ళి మొత్తం డబ్బు తీసుకుని వచ్చేస్తా. మీరిద్దరూ మనం రెగ్యులర్గా కలిసే పబ్ దగ్గర వెయిట్ చేయండి. సరిగ్గా 9:30కి నేను వచ్చేస్తాను. కొంచెం లేట్ అయినా సరే మీరేం భయపడద్దు. అక్కడి నుంచి ట్యాక్సీ తీసుకొని నేరుగా గండిపేట వెళ్తున్నాం. అక్కడ ఒక గెస్ట్ హౌస్ బుక్ చేసుకొని నైట్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. తెల్లారేలోపు డబ్బులు షేర్ చేసుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోదాం. ఇది రహస్యంగా ఉండాలి, జాగ్రత్త. ఓకేనా? ఆల్రైట్, వెళ్దామా? ఇక బయలుదేరుదాం. ఎవరైనా ఏదైనా మాట్లాడండి, నన్ను ముందు ఇంట్లో డ్రాప్ చేయండి. డిక్కీలోని పోలీసు అవన్నీ డిస్పోజ్ చేసిన తర్వాత నీ షేర్ తీసుకుని నువ్వు ఎక్కడికైనా వెళ్ళు. నాకు షేర్ ఏం వద్దు, నాకు ఫ్యామిలీ ముఖ్యం. ముందు నన్ను ఇంట్లో డ్రాప్ చేయండి. గనులు కొన్నానన్నా, తవ్వాను. ఇప్పుడు నా ఇల్లు బంగారం, చెంచా బంగారం, నా కుర్చీ కూడా బంగారం. మొత్తం బంగారం అన్నా, మొత్తం బంగారం అన్నా. 1 గంటలో బార్కి రా అన్నా, ప్రస్తుతానికి నీకు 2 కోట్లు ఇస్తాను, వాడుకో.